అదేనండి మనకి ఇవ్వబడిన సిలువ. నేను బాప్తిజం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతానండి, బాప్తిజం పొందిన తర్వాత ప్రతిరోజు నీవు సువార్తను ప్రకటించాలి. ఎవరికో ఒకరు, నీ బంధువులకు, నీతో పనిచేసే వాళ్లకు, నీతో ప్రయాణం చేసే వాళ్లకు ప్రభువుని గురించి చెప్పాలి చెప్పాలి. అలా చెప్పడం నీకు ఇష్టమేనా అని అడుగుతాను. ఆ ఇష్టమేనా అంటారండి. నీళ్ళలోకి దిగిన తర్వాత అంతా తలవపడమే. మరి అలా చెబుతున్నప్పుడు నీకు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కుటుంబం ద్వారా కూడా సమస్యలు వస్తాయి, ప్రాణాపాయ పరిస్థితి కూడా వస్తుంది. ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు తిరిగి మరలా ప్రభువును వదిలిపెడతామంటే పోరపాటున నేను వదిలిపెట్టను అంటారండి. ఎంతకాలం అమ్మా అంటే చనిపోయినంతకాలం. కానీ చిన్న శ్రమ రాగానే మానుకుంటారు. చూసారా, ఎవరు ఒక్క మాట అనకూడదు. మరి ఆయన ఏం చెప్తున్నాడు, తన సిలువను మోసుకొని నన్ను వెంబడించకపోతే వాడు నాకు శిష్యుడు కానేరడు. ఆలోచించండి, యేసుక్రీస్తుకు ప్రారంభంలో 70 మంది ఉన్నారండి. ఎంతమంది? 70 మంది శిష్యులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ 70 మందిలో ఈ 12 మందిని మినహాయిస్తే మిగతా వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే ఒక్క మాట కూడా పడరండి. యేసుక్రీస్తు వారు ఒకరోజు వాళ్ళందరిని కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్పారు, మీరు నా శరీరమును తిని నా రక్తమును త్రాగకపోతే మీరు పరలోకానికి రాలేరు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు సార్, ఈయనేంటి ఇలా మాట్లాడతాడు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగాల, అంటే మనం నరమాంస భక్షకులమా, మృగాల్లా కనిపిస్తున్నావా, ఆయన కంటికి ఎలా కనిపిస్తున్నాం మనం, ఏంటి మాట, ఇవి కఠినమైన మాటలు ఎవరు వినగలరు, ఇక ఈయన వెంట మనం ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోయారండి. ఆ రోజు నుండి ఎవరు కూడా మళ్ళీ ఆయనను వెంబడించలేదట ఆ శిష్యుల్లో వాళ్ళు. ఇక మిగిలింది ఎంతమంది అంటే 70 మందిలో 12 మంది. ఇందులో ఒక డూప్లికేట్ ఉన్నాడు. మళ్ళా ఈ 12 మందిని నిలబెట్టి మళ్ళీ ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు, మీరు కూడా వెళ్ళవలెనని ఉన్నారా అంటున్నాడు. 70 మందిలో ఎంతమంది పోయారండి? 12 మంది ఉన్నారు ఇక్కడ. ఎంతమంది పోయారు? 58 మంది పోయారండి. 58 మంది పోయిన తర్వాత 12 మందితో ఏమన్నాడంటే మీరు కూడా వెళ్ళవలెనని ఉన్నారా అంటుంటే వాళ్ళు పేతురు గారు ఒక మాట అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మనకు 70 మంది సంఘం ఉన్నారనుకోండి, 70 మందిలో మిగతా 58 మంది వెళ్ళిపోయి 12 మంది ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం ఏమంటాం, అమ్మా మీకు వందనాలు, మీరన్న ఉండండి, మీరు కూడా లేకపోతే ఇక్కడ సంఘం ఏముంటుంది, ఎట్లయినా సరే మీరైనా ఉండండి, వాళ్ళు పోయారు, బ్రతిలాడుకుంటామండి. కానీ ప్రభు బ్రతిలాడటం లేదు. నమ్మకమైన వారు కావాలి ఆయనకి. పేతురు గారు ఆ విషయాన్ని గుర్తించి మేము ఎక్కడికి వెళ్ళాం, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి సత్యం అర్థం కాలేదు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నారండి. వీళ్ళండి శిష్యులండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, ప్రతిరోజు సిలువ మోసిన వారండి వీళ్ళు, ప్రతిరోజు సిలువ మోసిన వారు, ఎన్ని భయంకరమైన శ్రమలండి. ఆ రోజుల్లో ఆదిమ సంఘానికి అట అగ్ని వంటి మహాశ్రమలు వచ్చేట, ఆ శ్రమల్లో కూడా ప్రభువుని వదిలిపెట్టలేదండి. పేతురు గారండి ఒకప్పుడు ఎంత భయంతో ఉన్నవాడు తెలుసా, యేసుక్రీస్తును పట్టుకొని వెళ్తుంటే ఈయన ప్రభుకి ఏం జరుగుతుందో అక్కడక్కడ తిరుగుతున్నాడండి. ఒక చిన్న పాప చూసి ఆ యేసు శిష్యుల్లో నీవు కూడా ఒకడు అనుకుంటానని కానీ చిచి చిచి అసలు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి ఒట్లు పెట్టుకుంటున్నాడు. కానీ యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను వాళ్ళు పొందిన తర్వాత ఎంత ధైర్యంతో ముందుకు వెళ్ళారంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయటం లేదు. ఆ యూదులు వచ్చి యేసు మాటలు ప్రకటిస్తే, ఈ సువార్తను మీరు ప్రజల మధ్య ప్రకటిస్తే, ఆ యేసును గురించి బోధిస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, మీరు చంపినా పర్వాలేదు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారండి వాళ్ళండి శిష్యులు. మనకేదైనా చిన్న అవమానం వస్తే చాలు, ఎవరైనా బెదిరిస్తే చాలు, ఇక ప్రభు మాటలు ప్రకటించడం మానేస్తాం. ప్రతిదినము ఏమెత్తుకోవాలట, సిలువ, తన సిలువ. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, దినదినము చనిపోతున్నాను అన్నాడండి. ఏటట, దినదినము చనిపోతున్నాను అంటే దినదినము కూడా భయంకరమైన శ్రమ, అవమానాలు. ఏమండి, కుటుంబంలో మనల్ని ఎవరైనా అవమానిస్తున్నారు అనుకోండి, మనం ఏమంటాం, ఎందుకు బాబు మాటలతో మమ్మల్ని చంపేస్తారు, ఎందుకు మాటలతో మమ్మల్ని చంపేస్తారు, రోజు చచ్చిపోతానని మాటలతో అంటాం. పౌలు గారికి అదే పరిస్థితి అండి, దినదినము చనిపోతున్నాడు. నేను సేవకు వెళ్ళిన రోజుల్లో చాలా యవన ప్రాయంలో వెళ్ళానండి, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను నేను. మాతో కూడా బైబిల్ ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద వయసు, నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నన్ను అన్నారు, నువ్వే అక్కడ సేవ చేస్తావయ్యా, నువ్వు పిల్లోళ్ళలాగా ఉన్నావు, కుర్రోడివి,
నువ్వెలా చేస్తావు సేవ? సేవ అంటే చావు అంటే నేను అనుకున్న ఆ ఉతిదేలే వాళ్ళు అలానే చెప్తారు అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది సేవ అంటే ఏంటో. దినదినము ఏమైపోవాలి? చనిపోవాలి. ఎన్ని రకాల శ్రమలండి బాబు. ఆ శ్రమలను నీవు అనుభవించకపోతే నీవు నాకు శిష్యుడవే కాదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మూడు విషయాలు చెప్పాను. శిష్యుడు కావాలంటే మొట్టమొదట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం తీసుకోవాలి. ఆ తీసుకోగానే సరిపోదు, ఆయనకు శిష్యుడు కావు. ఆయన నిన్ను అంగీకరించడు. మరి ఎప్పుడు అంగీకరిస్తాడంటే ఆయన చెప్తున్నాడు నీ రక్త సంబంధులను ద్వేషించాలి, నీ ప్రాణాన్ని కూడా ద్వేషించాలి. తర్వాత ఏమన్నాడు మూడవదిగా, తన శిలువను ఎత్తుకుని ఎవరైతే నన్ను వెంబడిస్తారో వాళ్ళే నాకు శిష్యులు అన్నాడు. ఇంకో మాట చూద్దాం. లూకాసు వార్త 14:33 చూడండి పురిలారా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టనివాడు. బా, ఏంటండి మాట? మీలో ఎవరైనా తనకు కలిగినది అంతయు నా కొరకు విడిచిపెట్టనివాడు నాకు శిష్యుడు కానేరడు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏంటండి యేసుక్రీస్తు వారు కలిగినదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించకపోతే నా శిష్యుడుగానంటాడు? మరి మొత్తం విడిచిపెట్టేస్తే, మొత్తం ఆయన సేవ కోసం ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకాలని అన్నాడు. అక్కడ మాటలకు అర్థం ఏంటంటే నువ్వు తినొద్దు, నువ్వు బ్రతకొద్దు, నీ పిల్లలను చూసుకోవద్దు, వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా చేయొద్దు అని చెప్పడం కాదు. అక్కడ నీకెంతవరకు కావాలో అంతవరకు నీకు సరిపడ ఉంచుకో, పర్వాలేదు. నువ్వు పిల్లల కన్నా వాళ్ళని పోషించాలి, నీవు బ్రతకాలి. ఇక మిగిలింది చూసావా? దాన్ని ఏం చేయాలి నువ్వు? ఇది నాకు సరిపోతుంది, నా జీవితానికి, నా పిల్లలకు సరిపోతుంది, నా కుటుంబానికి ఆధారంగా ఇది చాలు అనుకున్న తర్వాత మిగతాదంతా నువ్వేం చేయాలి? దేవుని సేవకి ఇవ్వాలి. ఆదిమ సంఘం ఏం చేశారండి? వాళ్లకు కలిగినవి సమిష్టిగా వాళ్ళ కోసం ఉంచుకున్నారు, తర్వాత మిగిలినంతా అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. వాళ్ళకు కావలసింది వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, మిగతాది అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి ఇదిగో మీరు ప్రభు సేవ చేయండి అయ్యా అన్నారు. వారు కలిగినది వారికి సమిష్టిగా ఉండెను, ఇకపోతే వాళ్ళకు కలిగిన చరస్థిరాస్తులు అమ్మి ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఆ మనసు మనకు రావాలి ప్రియులారు. నీకు ఇల్లు వద్దని కానీ, నీకు తినడానికి తిండి కూడా అవసరం లేదని కానీ ఆయన చెప్పడం లేదు అక్కడ. నీ పిల్లలకు పెళ్లి చేయొద్దు, వాళ్ళని చూసుకోవద్దు, వాళ్ళ బాగోగులు కూడా చూడొద్దు, వాళ్ళ పోషణ కోసం నువ్వేం చేయొద్దని కాదు. ఆ మాటలకు అర్థం, ప్రభు మాటలు మనకు అర్థం కావాలి. భార్యనైనా పిల్లలైనా ద్వేషించడం అంటే వాళ్ళని వదిలిపెట్టడం కాదు, వాళ్ళని చూడు కానీ నా కార్యక్రమాల కొరకు ఎక్కువగా ఆలోచించు. అది అలాగని మరి పిల్లల కోసం ఏం వద్దని కాదు, నీ కుటుంబానికి ఏది అవసరమో ఆలోచించు, మిగతాది నువ్వేం చేయాలి? నా సేవలో ఖర్చు పెట్టాలి, నా సేవలో ఖర్చు పెట్టాలి. అలా చేయకపోతే మీరు నాకు శిష్యులు కానేరరు. ఒకడు వచ్చాడండి, నిత్య జీవానికి వారసుండగొట్టుకు నేనేమి చేయాలన్నాడు. ఆజ్ఞలు పాటించమన్నాడు. నేను బ్రహ్మాండంగా చిన్ననాటి నుంచే పాటిస్తున్నానన్నాడు. అయితే నీకు ఒకటే కోదువుగా ఉందని చెప్పాడు. ఆ ఒకటే కదా అనుకున్నాడు బాబు. వెంటనే ఆయన బాంబు పేల్చినట్టుగా పిలిచాడు. ఒక మాట ఏంటి, వెళ్ళి నువ్వు త్వరగా వెళ్ళిపోయి నీకు కలిగినది అమ్మి ఏం చేయాలి, బీదలకి ఇవ్వమన్నాడండి. బీదలకిచ్చి మళ్ళీ నువ్వు సంపాదించుకోవడానికి అలా లోకంలో పడి వెళ్ళడం కాదు, నీవు వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు ఆనందంలో మునిగిపోయిన అతని ముఖంలో కన్నీరు మిగిలిందండి. ఏంటి ఇది మొత్తం కూడా నేను వదిలేసేయాలా? అలా అయితే ఎలా? నాకు ఆస్తులు కావాలి, నాకు అంతస్తు కావాలి, సమాజంలో నాకు పలుకుబడి కావాలి, ఇది లేకపోతే నేను బ్రతకలేననుకొని ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇదే విషయం జక్కయ్యకి అర్థమైంది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో అర్థమైన జక్కయ్య ఏం చేశాడు? ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆస్తులు సగం ఏం చేస్తానన్నాడు? బీదలకు ఇస్తానన్నాడు. ఎవరి దగ్గరైనా ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే వాడికి నేను 4 అంతులు ఇస్తానన్నాడు. అంటే తనకున్నది త్యాగం చేయకపోతే ప్రభు సేవలో నాకు పరలోకం రాదు, నేను యేసుకు శిష్యుడను కాలేను అని అనుకున్నాడు. అలాంటి ఆ తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే.
ఆనాటి అపోస్తలులకు అర్థమైంది, అపోస్తలుల బోధ విన్న ఆదిమ సంఘానికి అర్థమైపోయింది, అలనాడు ప్రభువు మాటలు విన్న జక్కయ్యకు అర్థమైపోయింది. ఆలోచించండి, ప్రభు సేవకు ఖర్చు పెట్టకపోతే వాళ్ళు నా శిష్యులు కానేరరు అంటున్నాడండి. మరో విషయం చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఎంత మంచి మాట చెప్తున్నాడండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నాకు శిష్యులు కావాలి అంటే నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి, నా వాక్యమందు మీరు నిలిచి ఉన్నప్పుడే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. చాలామంది అండి చిన్న కష్టం రాగానే వాక్యం నుండి తొలగిపోతారు. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఏంటి? వాక్య ప్రకారంగా బ్రతకడం, వాక్యానుసారంగా జీవించటం. చిన్న శ్రమ వచ్చిందని, చిన్న అవమానం వచ్చిందని, చిన్న కష్టం వచ్చిందని, కుటుంబంలో ఎవరో చనిపోయారని, నేను అనుకున్నది జరగలేదని, నేను కోరుకున్నది దేవుడు నాకు ప్రసాదించలేదని, నీవు వాక్యములో నుండి వెళ్ళకూడదు. ఆలోచించాలి, సత్యమందు నిలిచి ఉండాలి అంటే వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యం నిలిచి ఉండడం అంటే ఏంటి? సత్యం ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ సంఘములో మనం నిలిచి ఉండాలి. ఆలోచించాలి, సత్యమును గ్రహించెదరు అన్నాడు. వాక్యమును నిలిచిన వాడు సత్యాన్ని గ్రహిస్తాడు. సత్యం అనగా ఏంటి? వాక్యం. దీనిలో నిలబడాలి. నిలబడిన వాడు ఎప్పుడు సంఘాన్ని అంటిపెట్టుకొని ఉంటాడు. ఆలోచించాలి, నిలిచి ఉండాలి. ఏదో చిన్న కష్టం వచ్చిందని సంఘంలో నుండి వెళ్ళిపోవటం, వాక్యానికి దూరం కావటం అలా జరగకూడదండి. అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించడానికి వెళితే అంత్యొకయ్య నుండి ఈ కొని నుండి వచ్చి ఏం చేశారండి? రాళ్ళు వేరట ఆయన మీద. చనిపోయాడనుకొని అతని కాళ్లకు తాడు కట్టి పట్టణం వెలుపలకి ఈడ్చుకొని పోతుంటే శిష్యులు బెంబేలెత్తిపోయారు. తన ప్రక్కన ఉన్నారు కొంతమంది ప్రభు నమ్మిన వాళ్ళు, వాళ్ళు ఆయన విడిచి వెళ్ళిపోయారండి. ఆ పట్టణం వెలుపల ఈడ్చి అక్కడ పడవేసి వెళ్ళిపోయిన తర్వాత యూదులు, ఆ శిష్యులు మళ్ళా వచ్చారు ఆయన దగ్గరికి. స్పృహ వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి అంటే మీరు స్థిరులుగా ఉండాలి. ఏదో చిన్న శ్రమ వచ్చిందని వెళ్ళిపోవడం కాదు. ఇలాంటి శ్రమలు వస్తాయి మనకి, ఇలాంటి కష్టాలు వస్తాయి, ఇలాంటి అవమానాలు వస్తాయి. మీరు నిలబడి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి, సంఘములో నిలిచి ఉండాలి. అలా నిలిచి లేకపోతే అసలు యేసుకు మనం శిష్యులమే కాదండి. ఎవడైనను నా వాక్యమందు నిలిచిన వాడైతే వాక్యంలో నిలిచి ఉండాలి. వాక్యంలో నిలిచి ఉన్నవాడు సంఘంలో ఉంటాడు. మరి ఏ సంఘంలో ఉండాలి? ఎక్కడుంటే మనం పరలోకానికి వెళతాం? సత్యము ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ సంఘంలో ఉంటే మనం పరలోకానికి వెళతాం. ఆలోచించాలి, ఎవడు ఒక వ్యక్తి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలంటే సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ వాక్యం ప్రకటించబడుతున్నటువంటి సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. బైబిల్లో బాప్తీస్మం పొందిన వారు ఎక్కడున్నారట? అపోస్తలుల బోధ. మరి ఈరోజు ప్రపంచంలో అపోస్తలుల బోధ ఎక్కడుంది? ఏ సంఘములో ఉంది? ఆ బోధ ఎక్కడ ప్రకటించబడుతుంది? అక్కడ మనం గుర్తించి ఆ సంఘంలో ఉండాలి, వాక్యానికి కట్టుబడి ఉండాలి. ఆ సంఘంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. ఎప్పుడైతే మనం సత్యంలోకి వచ్చామో శ్రమలు స్టార్ట్ అవుతాయండి. మనం నిలబడి ఉండాలి. అలా నిలిచిన వాడే నాకు శిష్యుడు. వాక్యమందు నిలిచిన వాడే నాకు శిష్యుడు. అలా నిలవని వాడు, స్థిరమైన మనసు లేనివాడు నాకు శిష్యుడు కాలేడు. ఒక్కోసారి మనసు మార్చేసుకుంటారండి చాలామంది. నిలబడి ఉండాలి, నా వాక్యమందు నిలిచిన వాడే నాకు శిష్యుడు అని అంటున్నాడు. ఇంకో మాట చూద్దాం, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూడండి ప్రియులారా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడండి. నేను మిమ్మలను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల
దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకుందురు. ఎంత మంచి మాట! యేసుకు శిష్యులు అవడం ఎలా? ఏదో నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాను శిష్యుని అయిపోయాను అనకండి. ఈ బైబిల్లో ఈ వాక్యాలన్నీ మనం దగ్గర పెట్టుకొని మరి బాప్తిసం పొందిన మనం యేసు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం చేస్తున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభు చెప్పినట్లుగా మనం చేయకపోతే మనం శిష్యులం కాలేము. ఆయన ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. పాత నిబంధనలో ఈ ఆజ్ఞ లేదండి. యేసుక్రీస్తుకు పూర్వం పాత నిబంధనలో ఆ ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞ మనకు కనిపించదు. ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు. ఏ ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు మీకు తెలుసు. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. అక్కడేముంది? నీ సహోదరుని ఏది మీరు ఆశించకూడదు, అవునా? దొంగిలకూడదు, విభచరించకూడదు, నరహత్య చేయకూడదు, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పాటించాలి. ఇవన్నీ ఆజ్ఞలు. కానీ క్రొత్త ఆజ్ఞ అంటున్నాడంటే అప్పుడే ఇస్తున్నాడు ఆయన. ఏంటి ఆజ్ఞ? మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకోవాలి ప్రభువా? నువ్వు క్రొత్తాజ్ఞ ఇచ్చావు, మరి ఎలా ప్రేమించుకోవాలని అడిగితే అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అన్నాడు. మళ్ళా చూసారా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడండి? యోహాను గారు తన పత్రికలో చెప్తాడు, క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడట. ఏం చేశాడండి? క్రీస్తు మనలను ప్రేమించి ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. యోహాను మొదటి పత్రిక 3:16 ఉంటుంది. ఆయన మన నిమిత్తము, యేసు మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు మనకు జుట్టాడు చూడండి, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ఈరోజు సమాజాన్ని చూడండి, క్రైస్తవ్యాన్ని. మేము యేసుకు శిష్యులం అయిపోయామని చెప్పుకునే వాళ్ళని చూడండి, ప్రాణం పెట్టేవాళ్ళులాగా లేరు, ప్రాణం తీసేవాళ్ళులాగా ఉన్నారు. ప్రాణాలు తోడేసేవాళ్ళలాగా ఉన్నారే కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారండి? వేధించటం, విసిగించటం, బాధ పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, చూసారా? ప్రాణం పెట్టేవాళ్ళుగా లేరు, ప్రాణం తీసేవాళ్ళలాగా తయారైపోయారు. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని మీకు కృతజ్ఞిస్తున్నాను. మీరు ఎలా కలిగి ఉండాలి ఆ ప్రేమనంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా. యేసు మనల్ని ప్రేమించి ప్రాణాన్ని పెట్టాడు. మరి మన సహోదరులను నిజంగా మనం ప్రేమిస్తే ఏం చేస్తాం మీరు చెప్పండి? ప్రాణం పెడతాం. ప్రాణం ఎక్కడుంది? రక్తము దేహమునకు ప్రాణం. బైబిల్లో చక్కటి మాట అది, రక్తము దేహమునకు ప్రాణం. అంటే మన సహోదరుల కోసం మనం ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పాలి? మన రక్తాన్ని ఖర్చు చేయాలి. మరి మన రక్తం ఎప్పుడు ఖర్చు అవుద్ది? ఏమండి, మన సహోదరులను రక్షించడం కొరకు మనం ప్రయాసపడుతుంటామే, కష్టపడుతుంటామే, అప్పుడు ఈ రక్తము చెమటలాగా మారిపోతుంటుంది. దేవుని పని కొరకు మనం కష్టపడుతున్నప్పుడు మన శరీరం నుండి ఏమొస్తుంది? చెమట. రక్తము రోజు తయారవుతుంటుందండి, రక్తం. అది చెమటలాగా బయటకు వెళ్ళిపోతుంటుంది. అంటే మన రక్తాన్ని మనం దేవుని సేవలో, అంటే మన సహోదరుని రక్షించటంలో ఏం చేయాలి? ఖర్చు చేయాలి. అదే ప్రాణం పెట్టడం. అంతేగాని ఓహో ఈ మన సహోదరుల కోసం ప్రాణం పెట్టాలా అని చెప్పి ఒక పెద్ద సభ పెట్టి ఒక మంచి కత్తి తీసుకొని సహోదరులారా మీ కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నానని చెప్పేసి కసక్కు మనం పుడుచుకోవడం కాదు. వారి కొరకు మనం కష్టపడాలి, శ్రమపడాలి. అదేనండి ప్రాణం పెట్టడం. ఈరోజు మన కళ్ళ ముందు ఎంతోమంది నాశనానికి వెళ్ళడానికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళను మనం కాపాడడానికి కష్టపడాలి. అదే ప్రాణం పెట్టడం. మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టండి. అదేనండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలట. దాని వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అన్నాడు. నా శిష్యులని అందరూ తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. యోహాను సువార్త 15:8 చూద్దాం. మీరు బహుగా ఫలించటము వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన
మీరు నాకు శిష్యులగుదురు. చూసారా యేసుకు శిష్యులు అవడం ఎలా? యేసునే మనం అడిగితే నాయన నీకు శిష్యులం కావడం ఎలా మేము అని అంటే ఆయన అంటున్నాడు మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. అందువలన మీరు నా శిష్యులు అవుతారు. మీరు నా శిష్యులు అవుతారు. ఆలోచించండి, మనమంట ఫలించాలట. ఏం చేయాలండి? మనము ఫలించాలి. మనం ఏం చేయాలి? ఫలించాలి. ఫలించటానికే మనల్ని నాటుకున్నాడు సంఘంలో ఆయన. సంఘములో నాటబడిన చెట్టు అండి మనం. చెట్టును నాటిన తర్వాత కొంతకాలం తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలాలు ఫలిస్తుంది. ఏమంటే చెట్టు నాటగానే ఫలించదు. ఈరోజు మనం ఇంట్లో చెట్టు వేసామనుకోండి, రేపే కాయలు కాయదు. అది దానికి కొంతకాలం ఉంటుంది. ఆ కాలం తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలిస్తుంది. అలాగే సంఘములో మనల్ని నాటుకున్నాడు, మనము కూడా ఫలించాలి. వెంటనే మనలో ఫలాలు కనిపించవు. వాక్యం వింటూ 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 ఉండగా, వాక్యం నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉండగా, వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతూ బ్రతుకుతూ ఉండగా, అప్పుడు మనం ఫలిస్తాం. అందుకే పౌలు గారు అంటాడు మీరు ఫలించాలి. అవే ఫలాలు? ఆత్మఫలాలు. ఆత్మఫలమేమనగా అన్నాడు ఆయన. ఏంట ఫలాలు? ఎన్ని ఫలాలండి ఆత్మఫలాలు? 9 మనకు కనిపిస్తాయి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఏ ఫలాలు? ఆత్మఫలాలు. ఆత్మఫలాలండి ఇవన్నీ. మనలో ఉండాలి అంటే, ఇవన్నీ మనలో ఉండాలంటే ఇప్పుడు మనం వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఈ వాక్యమే ఒక చెట్టుకు ఎరువు. చెట్టు మనమైతే మనకు ఎరువేంటి? వాక్యము. ఎరువేసినప్పుడే చెట్టు కొంచెం బలంగా అభివృద్ధి పొందుతుంది, అది వృద్ధి చెందుతుంది, ఫలిస్తుంది. అలాగే వాక్యమనే ఈ యొక్క ఎరువును మనం తీసుకుంటున్నప్పుడు మనం బలపడతాం, ఫలిస్తాం. ఆలోచించండి, మీరు బహుగా ఫలించాలి. మామూలుగా కాదు, ఇది ఊరికి ఫలించడం కాదు. అక్కడ ఏమన్నాడు? మీరు బహుగా ఫలించాలి. ఏమంటే మనం వేసుకున్న చెట్టు బాగా ఫలిస్తే ఎంతో సంతోషం మనకి, అంతే కదండి. ఏదో కష్టపడి చెట్టు వేసిన తర్వాత, ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత నీళ్లు పోసి పోసి పోసి, ఎరువులు వేసి వేసి వేసి, కష్టపడి 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 దాన్ని మనం పెంచితే ఒకే కాయ కాసింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బాధ. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, అప్పుడు మీరు నాకు ఏమవుతారు? శిష్యులు. ఆత్మఫలాలు కలిగిన వాడు యేసుకు శిష్యుడు. బాప్తిసం ఇచ్చే యోహాను గారి కాలంలో కొంతమందికి ఫలాలు లేవు. యూదుల్లో మారు మనసుకు తగిన ఫలాలు లేవట. వాళ్ళని గద్దించాడండి, సర్ప సంతానమా అని. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మీరు తప్పించుకున్నట్టుకు ఎవడు మీకు బుద్ధి చెప్పినవాడు? మారు మనసునకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎక్కడుందట? గొడ్డలి వేరులో. మనం చెట్టు నరికితే ఎక్కడ నరుకుతాం? మొదుల్లో నరుకుతాం. దేవుడు చెట్టు నరికాడంటే ఎక్కడ నరుకుతాడు? వేళ్లతో సహా నరుకుతాడు. ఇక నామరూపాలు ఉండవన్నమాట. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇంతగా ఆజ్ఞ ఏది? అమ్మా, ఆజ్ఞ ఏది? నరకం. ఇప్పుడు మనం ఫలించకపోతే మరి మనం వెళ్ళిన అగ్ని ఏది? మనం వెళ్ళే అగ్ని ఏది? నరకం. అది నిత్య అగ్ని. కనుక అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే మనము యేసుకు శిష్యులుగా ఈ భూమి మీద బ్రతకాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, యేసుకు శిష్యులు మనం ఎప్పుడవుతాము? తండ్రి యొక్కయు మన వాక్యం విని మారు మనసు పొంది బాప్తీస్మం తీసుకోవాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో. ఆ తర్వాత యేసు ఆజ్ఞాపించినవి మనం చేయాలి. ఏం ఆజ్ఞాపించాడు? ఇదిగో మీ రక్త సంబంధులను ద్వేషించాలి, చివరికి మీ ప్రాణాన్ని కూడా మీరు ద్వేషించాలి. అలా ద్వేషించుకుంటే మీరు నాకు శిష్యులు కాలేరు. ఆ తర్వాత ఏమన్నాడండి? సిలువను మోసుకొని నన్ను మీరు వెంబడించాలన్నాడు. తర్వాత ఏమన్నాడు? తనకు కలిగినది నా సేవ కోసం ఖర్చు చేయాలన్నాడు. తర్వాత వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. తర్వాత ఏమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఏమన్నాడు? మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించకపోతే నా తండ్రికి మహిమ రాదు, అంతేకాకుండా మీరు నాకు శిష్యులు కాలేరు. యేసుకు శిష్యులు మనం అయినప్పుడే
యేసు మనలను శిష్యులుగా అంగీకరించినప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. కనుక ప్రియులారా, మరి ఈ మాటలు విన్న మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ జీవితాన్ని క్రమపరుచుకోవాలి. మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏది సత్యం ఏది అసత్యం అని మనం తెలుసుకొని ఆ సత్యాన్ని అనుసరించి ఆ సత్యములో నిలకడగా ఉండి మనం బ్రతికినప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే వాక్య ప్రకారంగా బ్రతకాలి. మనుషులు ఎవరు మనల్ని రక్షించలేరు, బోధకులమైన మేము మిమ్మల్ని రక్షించలేము. మా మాటలకైతే మేము ఏదో చెప్తాం, కానీ బోధకులమైన మేము మిమ్మల్ని రక్షించలేము. బోధ మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ బోధ అపోస్తలుల బోధ అయి ఉండాలి. అది సత్య విషయమైన బోధ అయి ఉండాలి. ఆ బోధలో మీరు నిలకడగా ఉండాలి. ఆ బోధ ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రకటించబడుతుంది, ఎక్కడికి వెళ్ళి మేము వాక్యం వింటే పరలోకానికి వెళతాం, ఎక్కడ ఉంటే మా ఆత్మ రక్షించబడుతుందన్న సంగతి మీరే ఆలోచించుకోవాలి. ఏమంటే పిల్లలను స్కూలుకు పంపించేటప్పుడు పలానా స్కూలుకు పంపిస్తే అక్కడ మా పిల్లలు చక్కగా విద్య నేర్చుకుంటారా, అక్కడ వాడు మరి చక్కటి మార్కులతో ఉత్తీర్ణుడు కాగలడా, భవిష్యత్తులో వాడికి ఉద్యోగం వస్తుందా, వాడికి మంచి భవిష్యత్తు ఉంటుందా ఈ స్కూల్లో వేస్తే అని ఆలోచించి పలు రకాలుగా మన పిల్లలు స్కూల్లో వేస్తాం. అక్కడున్న జ్ఞానం ఎందుకో సంఘంలోకి వచ్చేటప్పుడు మనిషికి లేదండి. లోక సంబంధమైన జ్ఞానం కోసం అయితే ఆత్మ సంబంధమైన జ్ఞానానికి మనం ఎందుకు ప్రాధాన్యతనివ్వకూడదు? ఇదిగో లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుంటే వాడు కొద్ది రోజులు ఉద్యోగం తెచ్చుకొని సుఖపడతాడేమో ఈ భూమి మీద, కొద్ది కాలం వాడు ఒకవేళ ఆనందంగా ఉండగలడేమో, కానీ దైవ జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు యుగయుగాలు పరలోకంలో ఆనందంగా ఉంటాడండి. ఈరోజు మీరు నేర్చుకుంటున్న ఈ జ్ఞానం ఉందో చూసారా, దీనికి మీరు కట్టుబడి బ్రతకగలిగితే యుగయుగాలు 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 మీరు నిత్యము ఆ పరలోకంలో ఆనందంగా ఉంటారండి. కొద్ది కాలం సుఖాన్ని ఇచ్చే చిన్న ఉద్యోగం కోసం మా పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తే వాడు ఒక ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడని ఆలోచించిన నీవు, ఏ సహవాసంలో ఉంటే ఏ విధంగా నేను బ్రతికితే పరలోకం వెళతానని ఆలోచన ఎందుకు మనం చేయం? కనుక ప్రియులారా, మీ ఆత్మ విషయమై మరి జాగ్రత్తలు తీసుకుని నిర్లక్ష్య వైఖరితో ఉండకుండా ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకొని మీ బ్రతుకును మార్చుకొని పరలోకానికి చేరవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.